రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం కొండాపూర్ వెంకట్రావుపేట గ్రామాల మధ్య ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జి నిర్మాణం ధ్వంసమైంది. వేములవాడ సిరిసిల్లతో పాటు కొనరావుపేట మండల కేంద్రానికి వెళ్లడానికి ఇబ్బందిగా ఉండడంతో కొండాపూర్ గ్రామానికి చెందిన యువకులు బ్రిడ్జి వద్ద మట్టి పోసి తాత్కాలికంగా రోడ్డును ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గ్రామానికి ప్రత్యేక చొరవ తీసుకుని తాత్కాలిక మరమ్మతులు కాకుండా శాశ్వత మార్గాలు చూపాలని వారు కోరుతున్నారు. కొండాపూర్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వెంకట్రావుపేట కొండాపూర్ మధ్యలో పెట్టిన గల బ్రిడ్జి తెగిపోవడం జరిగింది. ఇంతకుముందు పోయిన సంవత్సరం ఇలాగా జరిగింది, తెగిపోయింది. దానికి తాత్కాలికంగా మరమ్మతులు చేసుకొని ఇప్పటి వరకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మొన్నటి వర్షాలకు భారీ వర్షాలకు కంప్లీట్గా రోడ్డు తెగిపోయింది. అసలు కొండాపూర్ ప్రజలు సిరిసిల్ల కానీ వేములవాడ కానీ వెళ్ళడానికి ఎలాంటి అవకాశం లేదు. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే మినిమం 15 కిలోమీటర్లు తిరిగి వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఎమర్జెన్సీ అత్యవసర సేవలు కూడా ఇక్కడ అందుబాటులోకి లేవు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదు. తాత్కాలికంగా చిన్న బండ్లు బైకులు వెళ్ళడానికి మేము ఈరోజు యువకులు అందరం కలిసి పార్టీలు ఖచ్చితంగా శ్రమదానం చేసి ఇక్కడ రోడ్డు నిర్మించుకోవడం జరిగింది. దీనికి పూర్తిగా శాశ్వత పరిష్కారం అధికారులు చేయాలని కొండాపూర్ గ్రామ ప్రజలందరూ